స్వాగతం సార్. ఎలా ఉన్నారు అందరూ? నమస్తే 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 అండి. నమస్తే సార్. ముఖ్యంగా ముందు రఫీ గారు, మరి నారా లోకేష్ చాలా రూపాంతరం చెందిన పరిణితి చెందిన నాయకుడిగా కనిపిస్తున్నారు. ప్రజల సమస్యలపై ఆయన మాట్లాడే విధానం చాలా పరిణితి చెందిన కనిపిస్తోంది. మరి ఏపీ రాజకీయాలపై మరి నారా లోకేష్ యోగలం పాదయాత్ర ఎలా ఉండబోతోంది అంటారు రఫీ గారు? సార్ నమస్కారం సార్. ఇప్పుడు టీవీ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం, ఒక 10 సంవత్సరాల నుండి ఆయన రాజకీయాల్లో కీలకంగా ఉన్నాడు. మంత్రిగా కూడా అనేక మంచి కార్యక్రమాలు చేశాడు, వీధి లైట్లు వేయటం కానీ, అలాగే ఇదే ఎల్ఈడి బల్బులతో గ్రామాల్లో వేయటం కానీ, సిమెంట్ రోడ్లు వేయటం కానీ, తర్వాత అనేక రకాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మంత్రిగా ఈజ్ ద బెస్ట్ మినిస్టర్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. ఓడిపోవటం ఒక ఓటమి అనేది ఒక మనిషి జీవితానికి సంబంధించినటువంటి ప్రతిభకి అది అడ్డం కాదు. ఎంతో మంది పెద్ద పెద్ద మహానాయకులే ఎన్నికలు, అంబేద్కర్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, అలాగే చాలా మంది నాయకులు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. గెలుపు ఓటములు ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక వ్యక్తి ప్రతిభని చూపించవు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక 5000 ఓట్ల చిల్లరతో ఓడిపోయాడు. అది ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో అనేక కార్యక్రమాలు చేపట్టాడు, అనేక రకాలుగా ప్రజల్ని మమేకం అవుతున్నాడు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలనేటువంటి పట్టుదలతో ఆయన ఉన్నాడు. అలాగే ఒక రాష్ట్ర నాయకుడిగా, తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా నేను రూపొందాలంటే ఈ రాష్ట్రంలో మ్యాక్సిమం ప్రాంతాలు తిరగాలి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు అర్థం చేసుకోవాలి, వాటి మీద అవగాహన పెంచుకోవాలి, వివిధ రంగాల వాళ్లతో మమేకం కావాలనేటువంటి ఉద్దేశంతో పాదయాత్రను ప్రారంభించాడు. మీరు అన్నట్టు కుప్పంలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర రాయలసీమ జిల్లాలో ఉధృతంగా సాగింది, అలాగే కర్నూలు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక మహాప్రభంజనం అయింది. ఇక ప్రకాశము, గుంటూరు, కృష్ణా జిల్లాలో అయితే ఇక మీరు చెప్పే పని లేదు. ఆయన తెల్లవారుజామున 3:30 దాకా కూడా ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే వేలాది జనం ఆయన వెంట నడిచారు. గన్నవరంలో బహిరంగ సభ, 2 లక్షల మందితో బహిరంగ సభ జరిగింది. ఆయన మా పాదయాత్రలో నేను ప్రత్యక్షంగా అనేక చోట్ల పాల్గొన్నాను. అనేక విషయాలు, అనేక రంగాలతో, అనేక చేతి వృత్తుల వాళ్లతో, అనేక కుల వృత్తుల వాళ్లతో ఆయన మాట్లాడాడు. వాటి మీద అవగాహన, మాట్లాడే ముందే వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాల గురించి కృషి చేయటం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అలిపెరగకుండా, ఎక్కడ కూడా ఆపకుండా, కేవలం 3 సార్లు కోర్టులో డిఫమేషన్స్ సూట్ వేయటం గురించి 2 సార్లు ఆపాడు. ఒకసారి తారక రత్న చనిపోయిన సందర్భంగా హైదరాబాద్ అంత్యక్రియలకు వెళ్తూ ఆపాడు. ఈవెన్ ఆదివారం కూడా పాదయాత్రగానే కంటిన్యూ చేస్తాను. మన చిత్తలపడి నియోజకవర్గానికి వెళ్లే ముందు వలసపల్లి అని చెప్పి ఒక ఊర్లో అక్కడ క్యాంప్ ఆఫీస్లో కృష్ణా జిల్లా నాయకులందరినీ, ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులందరినీ పిలిస్తే నేను కూడా వెళ్ళాను, మాతో ఒక 1.5 గంటల సేపు మాట్లాడటం జరిగింది. విపరీతమైనటువంటి క్రౌడ్, ప్రజల్లో ఒక రకమైనటువంటి జిజ్ఞాస పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ మన గ్రామానికి వస్తున్నాడు, లోకేష్ మన ఊరికి వస్తున్నాడు, మన మండలానికి వస్తున్నాడు, ఆయనతో కలవాలి, ఆయనతో కరచాలనం చేయాలి అనేటువంటి ఉత్సాహకత సామాన్య ప్రజల్లో వచ్చింది. అనేక మంది చెట్టు పిల్లల్ని తీసుకొచ్చి నామకరణాలు చేస్తూ ఉన్నారు. రోజుకి 20-22 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాడు. నియోజకవర్గాలుగా 2 రోజుల్లో ఒక నియోజకవర్గం దాటిపోతూ ఉన్నాడు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతా ఉన్నాడు, పోలవరంలో ఉన్నాడు ఇవాళ. ఈ 2 జిల్లాలు 2 నెలల పాటు తిరుగుతా అని చెప్పేసి ఆయన చెప్పాడు. డిసెంబర్ నాటికి పాదయాత్ర ఇచ్చాపురంలో కంప్లీట్ అవుతా ఉంది. ఇవాళ లోకేష్ని విమర్శించిన వాళ్ళే, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండటం వల్ల ఆయన అనుకున్నది తెలుగులో చెప్పలేక కొన్ని పొరపాటుగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇవాళ తెలుగుని ఆయన ఆపోసనం పట్టేశాడు. తెలుగుని ఇంకా ఇక ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే అంత బాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తెలుగు మీద పట్టు తెచ్చుకున్నాడు, భాష మీద పట్టు వచ్చింది,
నాయకత్వ పరిణితి వచ్చింది. రెండోది ఏంటంటే రాజకీయ నాయకుడు కావలసింది ముందు సహనం కావాలా. ఆ సహనం చాలా మంది చాలా రకాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు, విసుగు చెందిస్తూ ఉంటారు, రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటారు. ఆ సహనం అనేది ఆయనకు వచ్చింది. ఆయన ఖచ్చితంగా భావి నాయకుడుగా ఆంధ్రప్రదేశ్కి పరిచయం అయ్యాడు. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా మీకు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మహా ఉధృతంగా పాదయాత్ర కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర మీద ఆంగ్ల పత్రికలు, ఆంగ్ల ఛానల్స్ కూడా చర్చ పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక చంద్రబాబు నాయుడు తరుణుడుగా కాకుండా ఒక నాయకుడుగా ఒక మంచి నాయకుడుగా సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడుగా లోకేష్ ఇవాళ రూపాంతరం చెందాడు. కాబట్టి ఈ పాదయాత్ర అనుగుణ 4,000 కిలోమీటర్లు 400 రోజులు కంటిన్యూగా పూర్తిగా కంప్లీట్ చేస్తాడు. ఇవాళ 200 రోజులు 2,770 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం అనేది చాలా అపూర్వమైనటువంటి విషయము. 4,000 కిలోమీటర్లు 400 రోజులు నడిసి డిసెంబర్ నాటికి ఆయన పూర్తి చేస్తాడంటే సందేహం లేదండి. రైట్ వేణుగోపాల్ గారు, మరి యువగలం పాదయాత్ర ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా పాలక పక్షాన్ని ఆయన ప్రశ్నించే విధానం లోతు